శుభం యాతు. శ్రీ గురుభ్యో నమః. కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. జనవరి 1వ తారీఖు నుండి సంవత్సరం పొడుగునా మనకు జరుగుతున్న నెలవారి కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. కొన్ని గ్రహాలు అనుకూలత ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. నెలకు ఒకసారి ఒక గ్రహం మారితే 2.5 రోజులకు ఒక గ్రహం మారుతుంటుంది. చంద్రుడు నెలకు ఒకసారి, రవి 45 రోజులకు ఒకసారి కుజుడు మారుతుంటుంటాడు. అలాగే గురుడు సంవత్సరానికి ఒకసారి మారుతుంటాడు. అలాగే మనం చూస్తే రాహుకేతులు సంవత్సరంన్నరకు ఒకసారి మారడం, శని 2.5 సంవత్సరాలకు మారుతుంటాడు. కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఏదైతే ఉగాది అనేది మనకు మళ్ళీ మనకు మార్చ్ ఎండింగ్లో ఏప్రిల్లో మనకు కనబడుతుంది. కాబట్టి ఆ ఉగాది అనేది ఒక రకంగా ఆలోచన విధానం పెట్టినప్పటికీ కూడా చాలామంది న్యూ ఇయర్ కానీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం ఇలా అలవాటు చేసుకుని ఇలా మాట్లాడుకునే అది ప్రజలకు బాగా అలవాటు అయింది. కాబట్టి కొత్త సంవత్సరం ఏమైనా కొత్త విషయాలు మంచి విషయాలు గురువు గారి ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నంలో ఉంటారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలని అనేది ఇంక తెలుగులో అన్నా ఉగాది శుభాకాంక్షలు ఉగాది నాడు అన్నా ఇప్పుడు ఈ జనవరి 1 నుండి మనకు డిసెంబర్ 31 వరకు 2023 సంవత్సరంలోని జనరలైజేషన్ చేసి ఏ రాశి వారికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎలా ఉంటుందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సాధారణంగా న్యూ ఇయర్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే గత 4-5 సంవత్సరాలు మేము చూస్తున్న విషయం కూడా ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చిందండి మరి కొత్తగా మీరు ఏమైనా చెప్తారా కొత్త సంవత్సరంలోని అని కాకతాయగా నిజంగానే అడగడం మొదలుపెట్టేశారు. ఉగాదితో సంబంధం లేకుండా అడగడం మొదలుపెట్టారు. ప్రధానంగా పంచాంగం చూసేది ఉగాది నాడు. ఆ రోజు మనం చక్కగా పంచాంగ శ్రవణం చేసినప్పుడు సంవత్సరం మొత్తం అంతా తెలుగు సంవత్సరాది ప్రకారం మొదలుపెట్టి సంవత్సరం మొత్తం అంతా ఎలా ఉంది అని చెప్పి ప్రతి మాసం నుంచి మనం చెప్పుకుంటూ వెళ్తుంటాం. అయితే ఈ సంవత్సరం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుండి మళ్ళీ డిసెంబర్ 31 వరకు ఎలా ఉంటుందనేది కొంచెం క్లుప్తంగా మీకు వివరంగా రెండు ఎందుకంటున్నానంటే విషయాన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటే మీతో డిస్కస్ చేసి చెప్పి దాన్ని మీద దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళగలగని ఇంకా ఈ డెప్త్కి వెళ్ళడానికి ఎలాగో 15 రోజులకు ఒకసారి రాశిఫలం చెప్తున్నాం కాబట్టి దాన్ని మీరు మళ్ళీ స్టడీ చేయొచ్చు. సో ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళడంలో మొదటి భాగంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది న్యూ ఇయర్ టు న్యూ ఇయర్ అంటే జనవరి ఆరంభం జనవరి 1 ఉదయం నుండి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ రోజు ఎలా ఉంటే సంవత్సరం ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం కొంచెం వివరంగా కాకుండా ఇన్ జనరల్గా చెప్పడం ప్రయత్నం చేద్దాం. మీనరాశి ఆరంభమే గురువు యొక్క అనుగ్రహంతో ఆరంభమవుతుంది కాబట్టి రాశిలో గురుడు ఉన్నాడు చక్కగా ఉదయం లేవగానే వాళ్ళకి చక్కగా గురువు అనుగ్రహంతో లేస్తున్నారు కాబట్టి ఆ అనుగ్రహంతో వాళ్ళ సంవత్సరం కొంచెం ముందు కనుక వెళ్ళిన గురుడు ఇట్స్ అ పాజిటివ్ సైన్ ఫర్ మీనరాశి. కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు. కొంచెం మధ్యాహ్నం అయ్యేసరికి ఈ రాహు అనే ప్రభావంలో కొంతవరకు చిరాకులు పరాకులు ఉంటాయి. గురువు ఇంట్లో కుజుడు ఉన్నాడు. అన్నదమ్ములు అక్క చెల్లెలతో కొంచెం చిరాకులు పరాకులు ఉంటాయి. అలాగే అష్టంలో కేతు ఉన్నాడు కాదు. పూర్వాశ్రమం చేసిన కొన్ని హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు ఈ సంవత్సరం కొద్దిగా ఆపరేషన్స్ అవి చేయవలసి వస్తుంది. అలాగే రాజ్యంలో బుధాదిత్యం బ్రహ్మాండమైన వ్యాపారం చేస్తారు మీనరాశి వారు ఈ సంవత్సరం. అలాగే లాభస్థానంలో శని ప్లస్ శుక్రుడు కూడా ప్రభావం కనబడుతోంది. అంచేత ఈ 2 గ్రహాల ప్రభావంలో కొంతవరకు ప్రాఫిట్స్ కూడా తీసుకుంటారు. ఏం ప్రాబ్లం లేదు. సంవత్సరం ఆరంభం అనేది ఒక హ్యాపీగా ప్రాస్పెక్టివ్గా కనబడుతుంది ఈ సంవత్సరం అంతాను. అంత అంటే ఆరంభం అనేది అలాగే ఆరంభమవుతుంది. మధ్య స్థితిలో శనీశ్వరుడు ఎప్పుడైతే జనవరిలో 17వ తారీఖు తర్వాత ఎప్పుడైతే కుంభంలోకి వస్తాడో ఏళ్ళనాడు శని ప్రభావం అటాక్ అవుతుంది. ఆ అటాక్ అయినప్పుడు ఒక 4 రోజులు వాళ్ళు కొంచెం స్ట్రెస్గా ఉంటుంది. అలాగే గురుడు మీన నుండి మేషంలోకి వెళ్ళి మన బ్యాక్ అవుతారు మధ్యలో. ఆ టైంలో కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది నెగిటివ్గాను. అలాగే మనం తీసుకుంటే రాహుకేతులు రాశిలోకి ప్రవేశిస్తారు. రాహు అనేవాడు మీనంలోకి నవంబర్లో ప్రవేశిస్తాడు. కేతు అనేవాడు మీన కన్యలోకి వస్తాడు. సో రాహుకేతుల యొక్క ట్రాన్సిట్ కూడా కొంతవరకు ఈ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఇయర్ ఎండింగ్లో కనిపిస్తుంది. తీసుకునే నిర్ణయాలు ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. తీసుకున్న నిర్ణయం మీద రిజల్ట్ రాకుండా ఇబ్బంది పెట్టడానికి రాహుకేతులు ఎండింగ్లో వస్తుంటారు. అంచేత రాహుకేతు వచ్చే లోపలే మన నిర్ణయం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం దాన్ని ఎరక్షన్ చేయడం దాని యొక్క డెవలప్మెంట్ చేయడం దాని నుండి డబ్బు తీసుకోవడం ఇవన్నీ కూడా నవంబర్ లోపల అయిపోవాలి. వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ఇంకో రకమైన ఆలోచన తీసుకొస్తారు. ఇది ఎందుకు పనికిరాదు నేను చేసేది కరెక్ట్ అని ఇంకేదో కొత్త రకమైన ఆలోచన చేస్తారు. అప్పుడు ఇది పెండింగ్లో ఉండిపోతుంది. దీనికోసం పెట్టిన డబ్బు అంతా ఇన్వెస్ట్మెంట్ చేసిందంతా వేస్ట్ అవుతుంది. అలాగే వివాహ వ్యవస్థ కోసం తీసుకోండి. వివాహం చేయిస్తారు, వివాహం జరుగుతుంది, పెళ్లి కాని వాళ్ళ పెళ్లి జరుగుతుంది. అంటే 30-40 ఏళ్ళు వచ్చిన పెళ్లి కాని వాళ్ళకి వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి.
శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేయిస్తారు. అండ్ విదేశాలకు వెళ్ళాలనుకుంటే దానికి కావాల్సిన అనుకూలం ఏర్పడుతుంది. ఇలాగా మీనరాశి వారికి ఆ గురువు యొక్క అనుగ్రహంతో 90% బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ రాహు ఎంట్రీ ఇచ్చినప్పుడు, అలాగే శని ఎంట్రీ ఇచ్చినప్పుడు, రాహు ముందు నుండి ఎంట్రీ ఇస్తాడు, శని వెనక నుండి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆల్రెడీ రాహు ముందు కుటుంబ స్థానంలో ఉన్నాడు, శని ఇప్పుడు లాభంలో ఉన్నవాడు, వాడు ఇప్పుడు ఖర్చు పెట్టే స్థలంలోకి వస్తున్నాడు, కుంభంలోకి వస్తున్నాడు. వస్తున్నామంటే ఏళ్ళనాడు శని ప్రభావం మొదలైనట్టే. సో ఇద్దరు రెండు పక్కల నుండి ఆడుకుంటారు, మధ్యలో గురుడు ఉంటాడు. సో మధ్యలో గురుడు ఉన్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళు సేఫ్ ఉంటారు. కానీ నవంబర్ తర్వాత గురుడు ముందుకెళ్ళి రాహు వెనక్కి వస్తాడు. అప్పుడు ఏంటంటే మీనరాశిలోకి రాహువు, రాహు కుటుంబ స్థానంలో ముందు స్థాన రాసంలో గురుడు, వీరిని శనీశ్వరుడు ఉంటాడు. సో అక్కడ మీకు ఏంటంటే నిర్ణయాలన్నీ లాస్లో తీస్తాడు కొంతవరకు. సో మన నవంబర్ వరకు ప్రాబ్లం లేదు, బాగుంది, చక్కగా ఉంది. గురువు అనుగ్రహంతో వీలైనంత నవంబర్లో మేజర్ వర్క్స్ కంప్లీట్ చేయడం ప్రయత్నించండి. అది అన్ని రంగాల వరకు నేను చెప్పాలనుకుంది. ఇన్ డీటెయిల్గా మళ్ళీ రాశి ఫలాలు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఏం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక 11 నెలల వరకు వీలైనంత వరకు 90% ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా చేసుకోండి, ధనాన్ని సంపాదించుకోండి, యోగంలోకి వెళ్ళండి. నవంబర్ ముందు రాహు ఎప్పుడైతే మీనరాశిలో ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. అప్పటికి మనం ఆల్రెడీ రాశి ఫలాలు చెప్తుంటాం కాబట్టి 15 రోజులకు ఒకసారి ఆ టైంలో మీకు చెప్తాం ఏం నిర్ణయాలు తీసుకోవాలని చెప్తాం, దాన్ని ఫాలో అవ్వడం బాగుంటుంది. అంతవరకు చేయవలసిన పని అంటే ఇక్కడ మళ్ళీ గురువు సంబంధించిన అనుగ్రహ బీజం తీసుకోవాలి కాబట్టి అనుగ్రహమైనటువంటి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం కనుక ప్రయత్నం చేయగలిగితే ఈ సంవత్సరం అంతా ఆ గురువు అనుగ్రహంతో, సంవత్సరం అంటే నవంబర్ వరకు ఆ గురువు యొక్క అనుగ్రహంతో శుభకార్యాలతో ముందుకెళ్ళడం, ఉల్లాసంగా ఉత్సాహం ఉండడం, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన ఖాజాగూడ హైదరాబాద్, 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.